రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం జగంపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, జగంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తదితరులతో కలిసి జగంపేట మండలంలోని రాజపూడిలో 333.97 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న 8 కిలోమీటర్ల రాజపూడి భూపతిపాలెం రోడ్డు, 114.50 లక్షల రూపాయలతో నిర్మాణం జరగనున్న 1.65 కిలోమీటర్ల మేకలగుంది భూపతిపాలెం రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జగంపేటలో 90 లక్షల రూపాయలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జగంపేట తహసీల్దార్ వై సరస్వతి, జగంపేట సర్పంచ్ బచ్చల నాగరత్నం, రాజపూడి సర్పంచ్ బోసాల విష్ణుమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. ప్రాణాంతవాయురజాయత చాలా బాగుంది. సార్ ఒకసారి సార్ మేడం గారండి కొద్ది మాసి సార్ ఎలా చూడండి మేడం గారండి సార్ ఎలా చూడండి సర్పంచ్ గారు ఎలా చూడండి సర్పంచ్ గారు వచ్చింది బాబు ఎదురుకు వచ్చి ఎమ్మెల్యే గారు వస్తారు సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్.